नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस मुस्ताबाद मंडल श्री शिवकेशवुल आलय चेयरमैन वरगंटि तिरुपति वेमुलवाड मुनिसिपल कार्यालय में साधारण समावेश 20 एजेंडा अंशालपै चर्च गंभीरपेट पंट मार्पिडि अवगाहना सदस्सुलो पाल्गोन्न टेस्काप चेयरमैन कोंडूरु रवींद्रराव तंगलपल्ली मंडल ओबुलापूर् कांग्रेस ग्राम कमिटी एन्निक अध्यक्षुडिगा कोम्मट प्रवीण वेमुलवाड पट्टणंलोनी भीमेश्वर गार्डनलो बीजेपी जिल्ला स्थायी समावेशंलो हाजरैन जिल्ला अध्यक्षुडु रामकृष्ण పంటల మార్పిడితో రైతుకు అధిక దిగుబడి వస్తుందని రైతులు ఆర్తడి పంటలపైన మక్కువ చూపాలని వేములవాడ గ్రామీణ వ్యవసాయ అధికారి చంద్రం కుమార్ పిఎస్ఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి మర్రిపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మర్రిపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం మాట్లాడుతూ రైతులు పంటల మార్పిడి చేయాలని ఆర్తడి పంటలపైన ఆసక్తి చూపాలని పామాయిల్ వేరుశెనగ తత్తర మిశ్రమ పంటలు వేయాలని సూచించారు కాగా రైతు వేదికల్లో వారం వారం రైతులకు అవగాహన సమావేశం జరుగుతోందని సూచించారు పంట మార్పిడితో లాభాలు పొందవచ్చని తెలిపారు అనంతరం పిఎస్ఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతుల పంట సాగుకు సొసైటీ నుండి కావాల్సిన నిధులు ఇస్తామని అన్నారు కోతుల బెడద ఉన్నందున వ్యాపార పంటపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు एएमसी चेयरमैन गड्डम हनुमंडलु नागय्यपल्ली सर्पंच सुमन अर्बन वैस एंपीपी आरसी राव तेरासा मंडल अध्यक्षुडु गोस्कुल रवि चेट्टिपल्ली नरेश तीगल लिंगय्य रवि एंपीटीसीलु सर्पंचुलु रैतुलु ग्रामस्थुलु तदितरुलु पाल्गोन्नारु एम चे बे अवगन वी दाने द्वारा रैत का मौलिक सदपाया कल प्रमुख पात्र वह मन इंदा अंदर देवगार अंदर मुख्य कोतल पड़ता चला मेम व्यवसाय से मुख्यमंत्री प्राप्त दिन निवारण इंदा सोलार फिशिंग अने चाल ब्रह्मी मोनने दूर मैं चुटू सोलार फिशिंग इंटर पिछले दिस्ट पैक इतना रेडी आई पोत अट्ला सदर्भ में इंटर सोलार फिशिंग अस पोत रावे अगर स्वयं चूसा दयचे मेरे रैतु सोलार फिशिंग मुझे एरिया सर्वे नंबर याबाई मंदिर रैतु मुझे मैं पक्षा संघमेंसी बैंक रैत लोन सिद्ध प्रभुत्म की केसीआर गारे कार्यक्रम मुख्य उद्देश्य मुदस्त मन रैतक नष्ट जरूर प्रत्येक पड़ल पर दृष्टिपे उदेश व्यवसाय शाख वो मैं इतरात्र अब हारटिकलर वारे रैत सोद प्रभुत्मकने निर्णय मुझे वार्थी वारे सूचन विनि రైతులకు ఏ విధమైన పంటలు పండించుకోవాలని ముందుగానే ఐఏఓఆర్సి అగ్రికల్చర్ ఆఫీసర్కు మీరు సమాచారం ఇచ్చినట్లయితే అందరూ చెప్పారు ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పిందే చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు రాబోయే రోజులలో ఆయిల్ ఫామ్ అనేది చాలా ప్రపంచ దేశాల్లో డిమాండ్ ఉంది ఆయిల్ దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టాలని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఒకటవ వార్డు శతరాజుపల్లిలో పోషణ్ అభియాన్ పోషణ్ మేళా నిర్వహించారు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి అన్నప్రాసన చేయించారు ఈ సందర్భంగా సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ అభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేసి పోషణ విలువలు విటమిన్ ఎస్ పై గర్భిణీ స్త్రీలకు సూచనలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమ సూపర్వైజర్ రాజేశ్వరి పోషణ్ అభియాన్ సిబ్బంది రాజ్ కుమార్ ఆశా శంకరవ్వ అంగన్వాడీ టీచర్స్ పద్మ మల్లేశ్వరి లత వజ్రవ్వ ఆయమ్మ తదితరులు పాల్గొన్నారు फोटो
అన్నవర కేంద్ర పరిధిలో ఈరోజు ఒక సామాజిక సీమంతాలు తర్వాత అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అంగన్వాడీ సెంటర్లో పరిధిలో నమోదు చేసుకున్నటువంటి గర్భవతులకు బాలింతలకు 7-3 సంవత్సరాల పిల్లల తల్లులకు 3-6 సంవత్సరాల పిల్లల తల్లులకు పౌష్టికాహారం మీద అవగాహన కల్పించడము అంతేకాకుండా ఈ పుట్టబోయేటువంటి పిల్లలు ఖచ్చితంగా 2.5 కిలోలు ఉండాలి నార్మల్గా డెలివరీ జరగాలి తర్వాత ఆరోగ్య సిబ్బంది కూడా అంగన్వాడీ సెంటర్కి పరిధిలో ప్రతి నెల ఒక 2 సార్లు సందర్శించి నిర్దిష్ట పోషణ ఆరోగ్య దినము 2 నాడు ప్రతి పిల్లలకు ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరినీ బరువు తీయడం జరిగింది. వాళ్ళకు ఎవరైతే అతి తక్కువ బరువు కానీ కొద్దిగా బరువు తక్కువ ఉన్నటువంటి పిల్లలకు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ మరియు పర్యవేక్షణతో నా కూడింగ్ కూడా ఇచ్చేదానికంటే ఫుడ్ అదనంగా ఇచ్చి వాళ్ళని అందరినీ నార్మల్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నెలలోనే కాకుండా మనం ముఖ్యంగా ఇక్కడ కోరుతున్నట్టు ఏంటంటే అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి గర్భవతులు బాలింతలు సెంటర్కు ప్రతిరోజు వచ్చి అక్కడ అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇస్తున్నటువంటి ఫుడ్ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్ జిల్లాలో బీజేపీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ గుంగాడి మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతమైందని అందుకు నాయకులు కార్యకర్తలు విశేష కృషి చేశారని అన్నారు. అడుగడుగునా ప్రజల ఆదరణ కనిపించిందని రాష్ట్రంలో తెరాసాకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ప్రజలు స్వచ్ఛందంగా మహాసంగ్రామ యాత్రలో పాల్గొన్నారని అన్నారు. అక్టోబర్ 2 హుస్నాబాద్లో జరిగే మహాసంగ్రామ యాత్ర ముగింపు సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వేలాదిగా తరలివచ్చి మరోసారి మన జిల్లా సత్తాను చాటాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో జరిగిన మహాసంగ్రామ యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తుపాకీ తూటాలకు బెదరకుండా గత 45 సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకొని పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న వ్యక్తి ప్రతాప రామకృష్ణ అని బండి సంజయ్ మహాసంగ్రామ యాత్రలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాన్ని ఆలోచన విధంగా 2వ నాడు జరిగే సభ ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున కూడా తరలిద్దాం. నేను మరొకసారి కూడా ఈ రాజన్న సిరిసిల్ల ప్రజలందుకు అపూర్వ స్వాగతంలో ఇచ్చినందుకు, అలాగే ఈ నిర్మాణానికి లేకుండా యాత్ర మన ఉత్సాహంగా జరగడానికి విజయవంతం కావడానికి చేసిన మండల పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ కార్యకర్తలకు, జిల్లా ఆఫీస్ బేరర్స్కు, ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతి అందరూ కూడా ప్రత్యేక మరొకసారి కూడా జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మనం అందరం ఇదే కృషితోను పోదాం. ఖచ్చితంగా కూడా కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న 7 స్థానాలు కూడా కైవసం చేసుకోవడానికి కూడా మనందరం కూడా ప్రయత్నం చేయడం కోరుతా ఉన్నాం. 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అందరం కూడా మన మన పనులన్నింటినీ కూడా వదిలిపెట్టి అందరి కృషి వల్ల అయ్యేలా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు మన ఎంపీ గారు తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిరిసిల్ల జిల్లాలో చాలా అద్భుతంగా మనం విజయవంతంగా ఆ యొక్క యాత్రను ముందుకు తీసుకుపోయినందుకు మీ అందరికీ కూడా మరి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5 రోజుల పాటు అనేక ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా మరి విజయవంతం చేశారు కాబట్టి ఇంకో 2 రోజులు కష్టపడి మనందరం కూడా ఈ ముగింపు సభను కూడా చాలా విజయవంతం చేసి కష్టపడి మరి ఇక్కడి నుండి కూడా వేలాది మందిగా మనం తరలి వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని మళ్ళొకసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. తంగళ్లపల్లి మండలము ఓబులాపూర్ గ్రామము కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కొమ్మట ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా యనగందుల రాజల్లయ్య, కిసాన్ సెల్ బత్తుల మల్లేశం, యువకుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా దొబ్బుల ప్రశాంత్, ఎస్టీ విభాగం ఎలిగే దేవయ్య, ఓబీసీ అధ్యక్షులుగా పోచంపల్లి రమేష్ మరియు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున యువకులు 45 మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేస్తామంటూ ప్రతిజ్ఞ. మండలంలోని గ్రామ గ్రామాన
కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పొన్నాల పరశురాము, జిల్లా బీసీసెల్ కార్యదర్శి కొత్త రవి, మండల నాయకులు పోచంపల్లి రాజు, కోల పరశురాము గౌడ్, సిరిసిల్ల దేవయ్య, సుంకే సుధాకర్, పుర్రే గణేష్ తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం అధ్యక్షులుగా ప్రశాంత్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కృషి చేస్తానని చెప్పి ముక్తకంఠంతో తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ 18 నెలలు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే నూతనంగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు వాళ్ళందరికీ స్వాగతం తెలుపుతూ మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వీరందరూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. గంభీరంపేట మండల కేంద్రంలో తెలంగాణ మాలమహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో పార్టీ రాజం విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తోట ఆగయ్య దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మాలమహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశారు. తోట ఆగయ్య గతంలో కూడా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగిందని, టీఆర్ఎస్ పార్టీ దళితుల పక్షాన పోరాడతామని చెప్పి ఇటువంటి నాయకులు దళితులను అవమానపరిచే విధంగా బహిరంగంగా తిట్టడం సరైన పద్ధతి కాదని, గౌరవప్రదమైన జిల్లా అధ్యక్ష పదవిలో ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తోందని, కేటీఆర్ గారి అండదండలతో తోట ఆగయ్య పదే పదే దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బాకూర్పల్లి గ్రామంలో దళితులను కించపరిచే విధంగా వరదల్లో చిక్కుకున్న దళితులను సహాయక చర్యలు చేపట్టకుండా ఇష్టమొచ్చినట్టుగా తిట్టడం సరైన పద్ధతి కాదని, ఇకపైన ఇటువంటి పునరావృతమైతే ఊరుకునే ప్రసక్తే లేదని, బహిరంగంగా మీడియా ముఖంగా దళితులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాదం శంకర్, దోసల రామచంద్ర, పిట్ల రాము, శ్రీనివాస్, దోసల వెంకటేష్, లంకం నాంపల్లి, కార్తీక్, నితీష్, అన్వేష్, వంశీ, తనుష్, అరవింద్, బుదయ్ ఉన్నారు. ఆనందం తదితరులు కూడా పాల్గొన్నారు. కార్యాలయాన్ని ముట్టడించే ప్రక్రియ చేపడతాం. త్వరలో మీ ఇంటిని కూడా ముట్టడి ఉంచుతాం. కాబట్టి తోటయ్య గారు, మీకు ఇకనైనా మర్యాద ఇస్తున్నాం. మీరు ఎందుకైతే దళితుల పైన భూత పురాణం తిట్టిరో మీరు మానుకోవలసిన బాధ్యత ఉంది. తోటగాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు వారు కూడా నోరు మెలుపుతలేరు. ఇకనైనా టీఆర్ఎస్ యొక్క టీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి అధికారుల యొక్క బట్ట బయలైంది. మీకు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇట్లా దళితులను కించపరుస్తుంటే మీరు ఎందుకు ఖండిస్తలేరని నేను అడుగుతున్నా. మీరు బహిరంగంగా దళితులకు మొన్నటి బాగురుపల్లిలో జరిగినటువంటి వరవనీటిలో తిట్టినటువంటి మాటలను వెనుకగా తీసుకోకపోతే, క్షమాపణ దళితులకు చెప్పకపోతే మీడియా ప్రకారంగా మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తి లేదు. మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని తెలంగాణ మాలమానాడు పక్షాన దళితులం అందరము హెచ్చరిస్తున్నాం. జై భీమ్. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించి మోసం చేశాడని వేములవాడ మున్సిపల్ పరిధిలోని లోనితిప్పాపురికి చెందిన గౌతమి ప్రీడి ఇంటి ముందు బైఠాయించింది. గౌతమి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్కు చెందిన గౌతమి అనే యువతి వరుసకు మేనబావ అయిన అదే గ్రామానికి చెందిన ఎదురుగట్ల రాము అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకున్నామని తెలిపింది. 6 నెలలు కలిసి ఉన్నామని, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరగా మొహం చాటేశాడని, పైగా తన తల్లిదండ్రులపై దాడి చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య శరణ్యమని గౌతమి తెలిపింది. ఇప్పుడు మా నాన్న వల్ల ఒక్క కొడుకు నాకు బావైతాడు, లవ్ మ్యారేజ్ చేసుకుంటామని అట్లా ఇట్లా మోసం చేసిండు, నన్ను లవ్ చేసిండు. 4 నెలలు 6 నెలలు నాతోటే ఉన్నాడు, ఆయన తోటే ఉంచుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను మోసం చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు అంటే, ఇప్పుడు ఏడుంటావు, ఏడొచ్చి వంటో అట్లా ఇట్లా అనుకుంటుంది, ఇడుతుంది. కేసు పెట్టినా, కొడితే కేసు పెట్టినా, ఇంటి మీద వచ్చి లొల్లి చేసిండి కేసు పెట్టినా. దానికి అది నేను తప్పే అని ఒప్పుకున్నా, కేసు కొట్టేసుకుంటా రా అని కూడా చెప్పినా, రాలేడు. రానప్పుడు నేను ఇంటి మీద వచ్చి కూర్చున్నా, పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేసిండు, చేసుకొని అంటుండు. నాకు ఇప్పుడు న్యాయం కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసిండు. ఇప్పుడు నాకు ఏ బాధ అయినా, నాకు ఏమైనా, నేను చచ్చిపోయినా కానీ కూడా మా అత్త మామది ఆయనదే బాధ్యత. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టును 32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరద నీటి ఉధృతితో గత 2 ఏళ్లుగా తరచూ గేట్లెత్తిన ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు.
గతంలో ఎల్ఎండీ గేట్లు ఎప్పుడు ఎత్తుతారా, జలాశయం అందాలు చూసి తరిద్దామా అనుకున్న పర్యాటకులకు ఈ సొగసును చూడటం సర్వసాధారణంగా మారింది. తాజాగా మరోసారి ఎల్ఎండీ గేట్లను ఎత్తడంతో వరద నీరు దిగువకు వెళుతోంది. అయితే 32 ఏళ్ల క్రితం రికార్డును ఎల్ఎండీ ఈ ఏడాది బ్రేక్ చేసింది. 1989లో వచ్చిన వరద ఉధృతి మాదిరిగానే ఈసారి కూడా ఎల్ఎండీకి వరద వచ్చి చేరిందని ఇరిగేషన్ అధికారులు రికార్డులు చెబుతున్నాయి. ఈసారి 2.80 లక్షల క్యూసెక్ల వరద నీరు లోయర్ మానేరు డ్యాంలోకి వచ్చి చేరింది. 1989వ సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో వరద ఉధృతిగా రావటం ఈసారి కావటం గమనార్హం. పంట మార్పిడితో రైతులు అధిక లాభాలు సాధిస్తారని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గంభీరావుపేట ముస్తఫా నగర్ రైతులకు పంట మార్పిడి, యాసంగి సాగుపై వ్యవసాయ అధికారి వెంకటేష్ నేతృత్వంలో అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండూరు రవీందర్రావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే యాసంగి పంటల్లో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసుకోవాలన్నారు. విద్యుత్ రసాయనాలు అవసరం లేకుండా కూరగాయలు, ఉద్యానం వంటి పంటలను సాగు చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే జిల్లాలో ఆయిల్ సాగు పంటల కోసం మంత్రి కేటీఆర్ ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేపడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుందని వాటిని వినియోగించుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని వెల్లడించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎంపీపీ కరుణ, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీరు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఏఈఓ వెంకటేష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రామాంజగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు రైతులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితమే నియంత్రిత సాగు గురించి వ్యవసాయం గురించి మాట్లాడిన విషయం మనం ఖచ్చితంగా ఒకసారి చెప్పాలి. వారైనా చెప్పి ఇద్దరే సదస్సులు ఏర్పాటు చేసినాం, తిరిగాం. నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, కరెంటు పుష్కలంగా ఉంది, భూమి సాగు ఎక్కువ అయితే ఉన్నది. ఇప్పటికే పంట మీద పోతే మార్కెట్ ఉండదు. దీని గురించి ఆలోచన చేయాలి. పంచాంగం పంటల గురించి ఆలోచన చేయాలని కానీ కొద్దిమంది మార్చున్నారు. దురదృష్టవశాత్తు ఈ సన్నవాట్లు ఆనాడు జరిగింది. అయితే దానికి ఎంఎస్పీ తక్కువ ఉండడంగా దిగుబడి కూడా ఇది దుర్టుబాటు అంత రాదు. కాబట్టి అక్కడ రైతు కొద్దిగా అన్నిటికైనా సులభమైన పంట ఈ విడుదలేమి లేవటువంటి కలకాయ ఏమి లేకుండా ఉన్నాయి. కాబట్టి రైతు వద్ద కూడా రైతుకి మొగ్గుతుంది. వాస్తవం ఇప్పుడు వారిని ఏ రకంగా మనము సమాధాన పడాలి, ఏ రకంగా ఈ పంట ఏదైతే ఉందో దీనికి దిగుబడి అంటే వచ్చిన దానికి ధర ప్రతి రేటు దీనికి అసూరెన్స్ ఏ రకంగా ఇస్తాం అనేది కూడా ప్రభుత్వ పరంగా అధికారులతో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేస్తూ ఉండదనే మాట కూడా నేను ప్రధానంగా తెలియజేస్తాను. ఇంకో దిగు కూడా ఈ బియ్యాన్ని వాడుకోవచ్చు అనే ఆలోచన చేస్తాను. చెట్టు పంట కూడా చెక్కకి ధర లేదు, చెట్టు పంటకి గిట్టుబాటు అయితే జీవనోపాధి కోల్పోయినట్లయితే కాబట్టి ఈ దిశగా రైతులు మనం ప్రోత్సహించాలి. ఇప్పుడే నేను చెప్పిన సోయా పంటలో 100 పంటలు కూడా వేసుకుంటానికి అవకాశం ఉంది. 2 సంవత్సరాలు అనేక పంటలు, అనేక తరహా పంటలు అన్నింటి కూడా అంతర పంటగా 3 సంవత్సరాలు పెట్టుకుంటానికి, ఆ తర్వాత కూడా పెట్టుకుంటానికి ఆస్కారం. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు అవగాహన కల్పించాలి. ఇప్పుడే ముస్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల సహకారంతోనే విజయవంతమైందని బీజేవైఎం మండలాధ్యక్షుడు పోయిని అజయ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ప్రజా సంక్రమ యాత్ర విజయవంతం కావడంతో మండల తెరాస నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇటు యాత్రకు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక భాజపాపై బురద చల్లే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని విమర్శించారు. గులాబీ పార్టీ మీటింగులకు బీరు బిర్యానీలు ఇచ్చి జనాన్ని పోగు చేసుకుంటే భాజపాకు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేకనే సంక్రామ యాత్ర మండలంలో సక్సెస్ కాలేదని తెరాస నాయకులు
వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రోజు రోజుకు కమలం పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి టీఆర్ఎస్ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకుంటే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మద్దికుంట రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు పెంజర్ల కళ్యాణ్ యాదవ్, రాజాం బాబు యాదవ్, సంధిల మహేష్, పయ్యావుల శ్రీధర్, గూడ మహేందర్ రెడ్డి తదితరులున్నారు. ఇస్తలేమా అని మాట్లాడినారు. అయ్యా సారు, రైతు బంధు ఎవరింటగా ఇవ్వట్లేదు, మా ప్రజల సొమ్ము మేము కట్టిన ట్యాక్సులే మాకు పథకాల రూపంలో ప్రభుత్వం ఇస్తుంది, తప్పితే మీ ఇళ్ళ నుండి అయితే ఎవరు తీసివ్వట్లేదు. అంత పెద్ద స్థాయి నాయకుడి పైన మీ స్థాయి మరిచి మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నారు. అవే మాటలు మాకు కూడా అనొచ్చు మీ నాయకుల పైన, ఎందుకంటే మాది బీజేపీ పార్టీ, సిద్ధాంతం విలువలు ఉన్న పార్టీ కాబట్టి మేము నోరు అదుపులో పెట్టుకుంటాం. మాకు కూడా తెలుసు, మాకు కూడా చాలా మాటలు వస్తాయి, మేము కూడా అనగలుగుతాం. కాకపోతే ఏంది కదంటే మా కాషాయ కండువ మమ్మల్ని ఆపుతుంది. మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అలా పోలీసులు వాళ్ళని, పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే సంజయ్ అన్న తిరగలేడు అని మా యువమోర్చా కార్యకర్తలం 1000 మందిని అన్నకు ప్రొటెక్షన్గా ఉన్నాం, సేవకులుగా ఉన్నాం. ఒక్కసారి వచ్చి చూడండి మీ పరిస్థితి ఎట్లుంటుందో. ఇప్పటికైనా దయచేసి నాయకులకు విజ్ఞప్తి ఏంటంటే మేము కూడా తగిన సమాధానం చెప్పగలుగుతాం. ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే. యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేద్దామని వేమనవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సాధారణ సమావేశంలో 20 ఎజెండా అంశాలపై పాలకవర్గ సభ్యులతో మరియు కోఆప్షన్ సభ్యులతో చర్చించి అంశాలను పాలకవర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. వచ్చే నెలలో చిన్న బతుకమ్మ మరియు పెద్ద బతుకమ్మ పండుగ ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు వేములవాడ పట్టణంలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు చేయడం కోసం సుభాష్ నగర్లోని 2వ బైపాస్ బతుకమ్మ తెప్ప వద్ద స్టేజీ మరియు లైటింగ్, అదేవిధంగా అన్ని వార్డులతో పాటు విలీన గ్రామాల్లో కూడా లైటింగ్ ఘనంగా ఏర్పాట్లు చేయడం కోసం పాలకవర్గంతో చర్చించి ఆమోదం తెలిపామని అన్నారు. మూలవాడ పట్టణ ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లిస్తూ పట్టణ అభివృద్ధి కృషి చేయాలని, పట్టణంలోని వ్యాపార వర్తకాలు ప్రతి ఒక్క షాప్ యజమాని మున్సిపల్ నుండి విధిగా ట్రేడ్ అభివృద్ధికి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వారి అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటి నెంబర్ తీసుకుని మున్సిపల్ నుండి వచ్చే సదుపాయాలను సద్వినియోగించుకోవాలని కోరారు. ముస్తాబాద్ మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ శివకేశవుల ఆలయ చైర్మన్గా 2వసారి పట్టణానికి చెందిన ఓరగంటి తిరుపతి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ జీవనోద్ధరణ పనుల్లో భాగంగా మిగిలిన పనులను పార్టీలకు అతీతంగా పూర్తి చేసుకుందామని వెల్లడించారు. దాతల సహకారంతో ఆలయాన్ని పూర్తి వాస్తుతో, నూతన హంగులతో పనులు జరుపుతున్నట్లు వెల్లడించారు. దాతల సహకారంతో పూర్తి స్థాయిలో ఆలయ పనులు పూర్తి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, కులపెత్తలు, యువజన నాయకులు, రైతులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ, గుడి మంచి డెవలప్ లో ఉంది కనుక తననే ఒక 3 సంవత్సరం దాకా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంతోషకరమైన విషయము, ఎందుకంటే మనము ఉండి పనిచేయడం అనేది గొప్ప విషయము. అతను దాతను పట్టుకొని ఏదో ఏదో చేస్తూ గుడిని చాలా జాగ్రత్తగా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి తననే ఎన్నుకున్నారు కాబట్టి సందర్భంగా ఒక్కొక్క కులం నుండి, సంఘం నుండి ఇద్దరిద్దరిని కమిటీ మెంబర్లుగా, అందరినీ ఉపాధ్యాయులుగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి అందరికీ, వారి కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు శివకేశవాలయ కమిటీ నూతన కమిటీ గ్రామ ప్రజలందరి సహకారంతో 2వసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి గ్రామ ప్రజలందరికీ, ప్రసంగాల పెద్దలందరికీ, గ్రామంలోని యువత అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో 2వసారి చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పాత గతంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని, అంటే అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి ఎందుకంటే ఒక్కరితోనే కాదు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి తోడుగా ఉంటేనే ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది.
గతంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరూ కూడా మరి పని చేద్దామంటే నాకు సహకరించారు. నేను వాళ్ళ దృష్టికి ఏ సమస్యనైనా తీసుకోపోకుండా ఏ పని చేయలేదు. ప్రతి ఈ కార్యక్రమం ఇంత చేద్దామంటే యోగే అన్నారు, అందరూ సహకరించారు. దానికి కూడా మళ్ళీ ఈ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత మనం సంఘాల వారీగా మీటింగ్ పెట్టుకొని మనం నిధులు దాదాపు దాని ఖర్చు అయినది, ఆ ఖర్చు మనము అందరం సమిష్టిగా ఎట్లా చేద్దాం అనే దాన్ని కూడా మనం మీటింగ్ పెట్టుకొని చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ దీన్ని అందరం సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడిని మీ అందరి సహకారంతో మీరు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా నేను గుడిని అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.